पिता पुत्र पवित्रात्म नामन आमेन। मरीमात पूजितसम एडव रोजु గాబ్రియేలు దూత మరియమ్మ గారికి మంగళవార్త చెప్పుట। ఒకటవది, కన్య మరియమ్మకు తెలుపబడిన శుభవార్తలో సర్వేశ్వరుడు మానవులపై తనకున్న ప్రేమను వెల్లడి చేసెను। రెండవది, సుతుడగు దేవుడు తన్ను తాను తగ్గించుకొనెను। మూడవది, శృంగార వనములో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుటకు ప్రారంభము। పితి అయిన సర్వేశ్వరుడు తనతో సమానమగు పుత్రుడైన దేవుని మానవ రక్షణార్థమే ఈ లోకమునకు పంపదలచెను। తన దూతయగు గాబ్రియేలు సన్మంస్కుని కన్య మరియమ్మ వద్దకు పంపి శుభవర్తమానము ద్వారా తన అభీష్టమును ఆమెకు తెలియజేసెను। తన ఏకైక కుమారుడగు పుత్రుడైన దేవుని ఈ లోకమునకు కన్య మరియమ్మ ద్వారా పంప చిత్తగించుటలో పితి అయిన దేవునికి మానవాళిపై గల ప్రేమ బహిర్గతమగుచున్నది। మానవులు తాము పాపము చేసి దేవునికి ద్రోహులై ఆయన అవమానమునకును దుఃఖమునకును కారకులైరి। ఆ అవమానము దుఃఖము అంతులేనిది, మహా గొప్పది, మితిలేనిది। మితిగల మానవుడు మితిలేని ప్రాయశ్చిత్తము దేవునికి చెల్లింప శక్తుడు కాడు। పరిమితి లేని వాడొక్కడే ఆ ప్రాయశ్చిత్తము చెల్లించగలరు। అట్టి పరిమితి లేనివాడు దేవుడే। మానవులపై దైవకోపము చల్లారుటకు, మానవులు చేసిన పాపములకు పరిహారం చెల్లించుటకు, మానవులను రక్షించుటకు మానవ మాత్రుడు చాలడు। అందుకే దైవస్వరూపి అయిన పుత్రుడైన సర్వేశ్వరుని భూలోకమునకు పంప పితి అయిన సర్వేశ్వరుడు చిత్తగించెను। మానవులపై దేవునికి గల అపారమైన ప్రేమయే దీనికి కారణము। పుత్రుడగు దేవుడు తన రక్తమును చిందించి తన ప్రాణమునే మానవుల కొరకు బలిచేసి మనకు పాప పరిహారము చెల్లించవలసి వచ్చినది। పాపమెంతో ఘోరమైనదో దానికి మానవుడెంత దుర్భరమగు పరిహారము చెల్లించవలెనో పుత్రుడిగా దేవుని మరణము ద్వారా తెలియకలదు। రక్షకుడగు క్రీస్తు తన రక్తము చేత మానవాళి పాపములను ప్రక్షాళనము చేసెను। అందువలన మనము ఆయనను స్తుతించి నిత్య కృతజ్ఞతలు పాడవలెను। పాప ఫలితం ఎరిగి దాన్ని విసర్జింప ప్రయత్నించదము। ప్రేమగల దేవునికి ప్రతి ప్రేమను చూపుదము। పుత్రుడైన సర్వేశ్వరుడు కన్య మరియమ్మ గర్భమున ఉద్భవించి మహోన్నతమైన తన అంతస్తును హీనమైనదిగా చేసుకొని తన్ను తాను పూర్తిగా తగ్గించుకొనెను। మహోన్నతమునందు స్వర్గ మహిమలు పొందుచు నిత్య దూతల గణములచే పూజింపబడుచు జరా మరణ బాధల కతీతుడై ప్రకాశించువాడు తన స్వర్గమును స్వర్గమందుల సర్వ మహిమలను వదిలి ఈ భూలోకమున ఒక సామాన్య పేదరాలి గర్భమున ఉద్భవించి ఆకలి దప్పులకు వ్యాధి బాధలకు మరణమునకు ఇష్టపూర్తిగా నొప్పుకొని వాటికి అందరి మానవుల వలె తానును లోబడెను। దైవత్వమందలి ఘనత మానవత్వపు హీనతకు లొంగిపోయిననట ఇహపరములందు హాస్యాస్పదం అనిపించును। దైవమే దిగివచ్చి తన్ను తాను తగ్గించుకొని వినమ్రతను ప్రేమతో నేర్పుచుండగా ఒక పురుగుతో సమానమైన భూమిపై సంచరించు మానవుడు అహంకారి అయి గర్వాంధుడై తన నీచత్వమును దేవుని ఔన్నత్యమును తెలుసుకొనుకుండుట మిక్కిలి ఆశ్చర్యకరమును విషాదకరమునయ్యున్నది। తన్ను తాను తగ్గించుకొననివాడు దేవునికి విధేయుడు కాలేడు, ఆయనకు ప్రీతిపాత్రుడు కాజాలడు, ఆయన రక్షణ ఫలములను పొందజాలడు। తన్ను తాను తగ్గించుకొని జీవించుటకు సహాయపడమని దేవమాతను ఆమె పుత్రుడగు క్రీస్తు ప్రభువును వేడుకొందము। శృంగార వనమునందు పలు రకముల ఫలములు ఫలించును, అయినను నీతిగల దేవుడు ఆది తల్లిదండ్రులకు ఒక పండును చూపి మీరు ఈ ఫలమును భక్షించి పాపము కట్టుకొనుకుంటున్నట్లు దీనిని నిషేధించుచున్నాను అని ఆంక్ష పెట్టెను। కానీ
పిశాచి ప్రేరణకు లోబడి వలదన్న ఫలమును భక్షించి ఆదాము ఏవలు దేవుని కోపాగ్నికి గురి అయిరి. అయినను కరుణగల దేవుడు మరుక్షణమే వారిని మన్నించి విచాసివైపు చూచి, ఇదిగో ఈనాడు ఈ స్త్రీని సఖ్యపరుచుకొని నీవు దానిని లోబరుచుకుంటివి, దానిని అధిగమించితివి. కానీ చూడుము, నీకును ఒక స్త్రీకిని నిరంతరము తీరని ద్వేషము పుట్టించదును. ఆమె నీ తలను నలుగుద్రొక్కి నిన్ను అధిగమించును అనెను. దేవుడు మానవ రక్షణార్థము లోకరక్షకుడగు క్రీస్తును పంపెదనని ఈ మాటల ద్వారా మానవాళికి ఈ లోకమునకు పంపెదనని వాగ్దానము చేశాను. మరియమాతకు గాబ్రియేలు పలికిన శుభవర్తమానముతో ఆనాడు శృంగారవనములో లోకరక్షకుని పంపుదనన్న దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుట ప్రారంభమైనది. తనకు జన్మింపబోవు క్రీస్తు వలన మరియమాత పిశాచిని అధిగమించి దానిపై జయము పొంది దాని తలను నలుగుదొరుకును. ఇది సర్వేశ్వరుడు మరియమాతకిచ్చిన మహావైభవము, ఘన విజయము, మహావిజయము. మానవాళిని విమోచించుటకై దేవుడు ఆమెను ఎన్నుకొనిరి. కన్య మరియమ్మ పేరు తన గ్రామమైన నజరేతులో కూడా పట్టిన 10 మందికి కూడా తెలియదు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఆమె పేరు తెలుసుకొని ఉండిరి. అట్టి ప్రాధాన్యత లేని కన్య మరియమ్మకు దేవుడు తన దూత ద్వారా లోకరక్షకుని శుభవర్తమానమును తెలిపినప్పుడు ఆమె గర్భము ధరింపగా అప్పటి నుండి ప్రపంచంలోని తరతరములు ఆమెను భాగ్యశాలి అని, సౌభాగ్యశాలి అని పొగిడిరి. అట్టి మరియమాత సౌభాగ్య భాగ్యములను విన్న మనము సంతోషముతో ఆమె చెంత చేరి ఆమెను పొగిడి స్తుతించుట ఎంతైనను సమంజసము, అద్భుతము. క్రీస్తు ప్రభువు కన్య మరియమ్మ నుండి జన్మించినందుకు జ్ఞాపకార్థముగానే మనము ప్రతిదినము త్రికాల జపమును 3 వేళలా చెప్పుకుందము. పూర్వము ఈ జపమును పెద్ద పండుగ దినములందు మాత్రమే చెప్పుకొనేవారు. పండుగ దినము సాయంకాలమున గుడి గంట కొట్టగానే ఆ గంట శబ్దము విని క్రీస్తువులందరూ మోకాళ్ళూని దేవమాతకు స్తోత్రముగా 3 మార్లు మంగళవార్త జపమును చెప్పుకొనేవారు. ఈ మంచి అలవాటు 1327వ సంవత్సరమున పాపుగారిచే ప్రారంభింపబడినది. కాలక్రమమున ఈ త్రికాల జపము దినమునకు 3 పర్యాయములు ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములందు వేడుకొనే అలవాటు ప్రపంచమందంతటా మెల్లమెల్లగా వ్యాపించినది. పూర్వము ముస్లింలు క్రైస్తవ దేవాలయములను ధ్వంసము చేయుచుండిరి. వారి బారి నుండి రక్షింపమని క్రీస్తువులు దేవమాతను వేడుకొనిటయే ఈ అలవాటు ప్రబలమగుటకు కారణము. కాలక్రమమున 3 మంగళవార్త జపములకు తోడుగా కొన్ని ఇతర జపములను కూడా పాపుగారు చేర్చిరి. ఇట్లు కొన్ని శతాబ్దముల క్రింద ప్రారంభింపబడిన ఈ త్రికాల జపము నేడు ప్రపంచమందంతటను వ్యాపించినది. త్రికాలములందు గుడిగంటలు ఒక పద్ధతి ప్రకారము కొట్టబడును. క్రీస్తు ప్రభుని జనన మరణ పునరుత్థానములను ప్రతి క్రైస్తవుడు దినదినము మననము చేసుకొనుచు దేవమాతకు మహిమా స్తోత్రములు చెల్లించుచు ఈ త్రికాల జపమును నేటికిని చెప్పుకొనుచున్నాడు. ఉదయకాలమున ఈ జపము చెప్పుకొనుటచే ఆ దినము మనకు శుభ ప్రారంభముగా నుండునని తెలుపును. మధ్యాహ్న కాలమున చెప్పు జపము మంచి విశ్రాంతికి, మంచి ఆహారమునకు, దేవునికి స్తోత్రముగా నున్నది. సాయం సమయమున దినము యొక్క అంతమును చూపుచున్నది. ఈ సాయం సమయ ప్రార్థన మన జీవిత అంతమును అనగా మరణమును మనకు జ్ఞాపకపరచుచున్నది. మన మరణకాలమున దేవమాత మనకు తోడుగా నుండా ప్రార్థించుచున్నాము. క్రైస్తవులారా, మనలో అధిక సంఖ్యాకులు ఈ త్రికాల జపమును చెప్పుకొనుట మరచినారు, దాని అర్థమును మరచినారు. ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములు
మన జన్మ జీవన్ మరణములను జ్ఞాపకపరచినవే. గుడిగంటలు వినగానే ప్రతి క్రైస్తవుడు త్రికాలములందు ఈ జపము జపించవలెను. అప్పుడే మనము దినమంతయు దేవుని చెంతనుందుము. ఏ పనిని చేయుచున్నను గంట శబ్దముతో పనిని ఆపి త్రికాలములు జపించుట మన జీవితములకు శ్రేయస్కరము. జపము. సర్వేశ్వరునిచే మిక్కిలి ఘనముగా తెలుసుకొనబడిన ఓ పరిశుద్ధ మరియమ్మ, పరలోక భూలోకముల రాజ్ఞి, నా అందలి పాపదోషముల మాలిన్యముల చేత మిమ్ము సమీపింప అనర్హుడనే సిగ్గుచెందుచున్నాను. నా మనసు విప్పి మీతో సంభాషింప నేను భయపడుచున్నాను. అయినను దేవదూత మీతో పలికిన శుభవచనములను జపింప ఆశగానున్నాను. దేవవరప్రసాదముల చేత నిండిన మరియమ్మ, వర్ధిల్లుము. మీకు దేవుడు అనుగ్రహించిన వరముల నుండి నాకును కొంత పాలు అనుగ్రహింప నా కొరకు సర్వేశ్వరుని మనవి చేయమని మిమ్ము వేడుకొనుచున్నాను. సర్వేశ్వరుడు మీతోనున్నారు, సర్వేశ్వరుడు నాతోనూ ఉండునట్లు నా కొరకు వేడుకొనండి. మోక్షమందు మిమ్మును దర్శించి సర్వేశ్వరునితోనూ మీతోనూ నిత్యానందం అనుభవించు భాగ్యమును నాకు దయచేయమని మేము ప్రార్థించుచున్నాను. ఆమెన్.